రాష్ట్రంలో కేంద్రంలో టీడీపీ పార్టీ ఏదో చేద్దామని చెప్పేసి చివరికి అట్టడుగు స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఇది నిజం. ఎందుకంటే మీ సర్వేలు మీరు చేపించుకున్నా కూడా మీకు తెలుసది, రాబోయే రోజుల్లో చివరికి మీరు గెలుపించుకోలేని స్థాయిలో మీ ఎమ్మెల్యేలు ఉంటారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కార్పొరేషన్ ఎలక్షన్లు కావచ్చు, జిల్లా స్థాయి ఎలక్షన్లు కావచ్చు, జెడ్పీటీసీలు మరి ఎంపీటీసీలు కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా మీరు అత్యధిక సంఖ్యలో మీ సీట్లు రావని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఇది నిజం. అందుకు మీరు ఏదో రథయాత్రలు ఏదో చేసేసి మేము ఉన్నాము అని చెప్పేసి మీ ఉనికి కోసం మీరు పోరాటం చేస్తున్నారు, కానీ మీరు ఇక కనుమరుగవటం ఖాయం. రాబోయే రోజుల్లో చంద్రబాబు గారు తర్వాత మరి నాకు తెలిసి లోకేష్ గారు కూడా ఈ పార్టీ అధ్యక్షులుగా ఉండలేరని అనుకుంటారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో అంత చంద్రబాబు గారు అంతలాగా పరిపాలన చేయాలి, చంద్రబాబు గారు లాగా తన యొక్క మేధస్సు ఉన్న ఏకైక ఆ కుటుంబంలో ఉన్న ఒకే ఒక వ్యక్తి ఎవరంటే ఆ మహిళా నాయకురాలు బ్రాహ్మణి గారని చెప్పేసి మేము తలుస్తున్నాం. ఎందుకంటే చాలా ఎన్నో వాళ్ళ యొక్క సంస్థల్లో గౌరవ అధ్యక్షురాలు కాకుండా చైర్మన్గా కూడా ఉండి వాళ్ళ యొక్క సంస్థలను ముందుకు నడిపిస్తున్న బ్రాహ్మణి గారిని అయితే స్వాగతిస్తారు. ఎందుకంటే ఇప్పుడైతే ఇది జరగదండి, ఒక 20 ఏళ్ల తర్వాత ఆ కుటుంబంలో ఒక మహిళ తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి అధ్యక్షులు, ఆ పార్టీకి అధ్యక్షులు అవుతుంది. దాని తర్వాత ప్రజలు ఏ విధంగా ఆదరిస్తే ఆ విధంగా జరుగుతుంది. కానీ ఇప్పటి వరకైతే చంద్రబాబు గారు పార్టీని మూసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ అధ్యక్షులుగా లోకేష్ బాబుని గారు కానీ ఎన్నుకుంటే ఇక భూస్థాపితం జరుగుతుంది ఈ పార్టీ. ఇప్పటి వరకైతే ఆదరిస్తారేమో కానీ కొంచెం గొప్ప, ఒక 1% కూడా ఆదరిస్తారేమో కానీ రాబోయే రోజుల్లో లోకేష్ బాబు గారిని అధ్యక్షులు పెడితే మాత్రం పార్టీ మాత్రం ఎజెండా మొత్తం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, చంద్రబాబు గారు నేను అత్యంత సీనియరు, నేను ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులందరికీ నేను మేధో సంపత్తి కలవాడిని అని చెప్పుకునే ఏకైక ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు గారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చాలా తెలివిగలవాడు, తను ఎంతో చాకచక్యంతో ఈ రాష్ట్రాన్ని రాక్షస పాలనలో తీసుకెళ్ళాడు. ఇది నిజం. ఎందుకంటే పరిపాలన దక్షతలో ఎక్కడ కూడా తన యొక్క నాయక వర్గంతో వంచన దోచుకోవటం దాచిపెట్టుకోవడంతో వెళ్ళాడు తప్ప ఎక్కడ కూడా పరిపాలన అనేది సక్రమమైన స్థాయిలోనే జరగలేదు. కాబట్టి తను ఎప్పుడు కూడా హైదరాబాదులో హైటెక్ సిటీ నేను సృష్టించా అనే చెప్తాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అంటే నవ్యాంధ్రప్రదేశ్ అని చెప్పుకుంటూ మరి అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ రెండు చోట్ల కూడా రోడ్లు నేనే వేశాను, చెట్లు నేనే నాటాను. అంటే ఆనాడు మనం చెప్పుకుంటాం అశోకుడు చెట్లు నాటాను, అశోకుడు రోడ్లు వేయించును అన్న విధంగా చంద్రబాబు పరిపాలన ఎక్కడ కూడా ఇదే విధంగా ఉంది. చెట్లు నాటాను, రోడ్లు వేశాను తప్ప పరిపాలన సుభిక్షత లేదు, ప్రజల వద్దకి పాలన లేదు, ప్రజలను ఎంతవరకు వంచడం అనేది జరిగింది. ఇది నిజం. దీంట్లో మనం ఏది కూడా ఆయన గురించి మనం చెప్పుకోవటమే తప్ప ఉపయోగకరమైన విషయాలు లేవు. ఒకవేళ ఆ పార్టీకి, ఆ ప్రతిపక్ష పార్టీకి ఎవరినైనా అధ్యక్షులుగా చేసుకున్న పర్లేదు, కానీ మరి లోకేష్ బాబు గారిని మాత్రం చేసుకుంటే పార్టీని మూసేయటం అని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటారు. ఎందుకంటే ఆ పార్టీలో అంత అధ్యక్ష పదవి ఆకర్షించిన వ్యక్తి కానీ ఆకర్షణ కానీ తెలివితేటలు కానీ ఉన్నదివరకంటే బ్రాహ్మణి గారిని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.